హై, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం 3 అప్డేట్స్ని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జాబ్ అప్డేట్. ఐబీఎం బ్యాక్ అండ్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటుంది, దాని గురించి చూద్దాం. నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే లింక్స్ కానివ్వచ్చు, ఆర్ ఇంటర్న్షిప్ కానివ్వచ్చు, జాబ్ రిలేటెడ్ లింక్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా డిస్క్రిప్షన్లో అయితే మీరు చూడొచ్చు. మనం దీని గురించి మోర్ డీటెయిల్స్ చూస్తే, ఐబీఎం బ్యాక్ అండ్ డెవలపర్స్ కోసం చూస్తుంది, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కానీ ఆర్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ కానీ కాదు, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ సాలరీ కూడా అప్ టు 7 LPA ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకి కావాల్సిందల్లా మెయిన్ డేటాబేస్ నాలెడ్జ్ కావాలి, డేటాబేస్ నాలెడ్జ్ ఉండాలి. అలానే ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇంకా అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు సి కానీ, C++ కానీ, ఆర్ పైథాన్ కానీ, ఆర్ జావా కానీ. సో వీక్వైర్డ్ క్వాలిఫికేషన్స్లో ఇదైతే మనం మెయిన్గా చూస్తున్నాం. మీకు ఈ 3 లాంగ్వేజెస్లో ఏదైనా ఒకటి వచ్చి డేటాబేస్ నాలెడ్జ్ కానీ ఉంటే, ఆర్ జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ HDLC, వాటర్ఫాల్ మోడల్ ఇలాంటివి ఉంటాయి కదా, సో మీకు ఈ ఐడియా కానీ ఉంటే ఈ స్కిల్స్ ఏవైనా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా వీళ్ళైతే ప్రిఫర్డ్ స్కిల్స్ కింద ఇవి పెట్టారు. ఇన్ జనరల్ ఇవి రిక్వైర్డ్ స్కిల్స్. రిక్వైర్డ్ స్కిల్స్ అంటే వీటిలో ఏదైనా ఉంటే మీరు ఎలిజిబుల్, మీకు ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. అవి కాకుండా ఇవి కూడా ఏమన్నా ఎక్స్ట్రా మీకు తెలిసి ఉంటే మీకు ఇంకా అడిషనల్ ప్లస్ ఉంటుంది, బట్ ఇవి ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం కూడా చూస్తున్నారు కాబట్టి. సో ఇవి ఏమైనా తెలిసిందా మీకు ప్లస్, బట్ వాళ్ళకి ఫ్రెషర్స్ కూడా కావాలి. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. మీరైతే ఈ లింక్ ద్వారా వెళ్తే ఈ ఐబీఎం హైరింగ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏమన్నా ఎక్కువ డీటెయిల్స్ కావాలని కూడా ఈ లింక్లో వెళ్ళైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటున్నారు, జస్ట్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అది కంప్యూటర్ సైన్స్ అయినా, కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా, ఆర్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా అవసరం పర్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది మన ఫస్ట్ అప్డేట్. మనం నెక్స్ట్ అప్డేట్ చూస్తే, గూగుల్ ఈజ్ హైరింగ్ ఇంటర్న్స్. సో గూగుల్ ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది. మనం చూసినట్టయితే గూగుల్తో ఇంటర్న్ చేయడం అనేది మీ పోర్ట్ఫోలియో కానీ మీ రెజ్యూమ్ కానీ చాలా ప్లస్ అవుతుంది. ఇది బెంగళూరు లొకేషన్, హైదరాబాద్ లొకేషన్, పూణే లొకేషన్, ఈ 3 లొకేషన్స్లో గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది. మీరు బీటెక్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా, ఈవెన్ PhD చేస్తున్నా కూడా మీకు ఎలిజిబుల్ అయితే ఉంది ఇది అప్లై చేసుకోవడానికి. అండ్ 15 LPA స్టైఫండ్ అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉంది. ఇది ఒక 10-12 3 మంత్ ఇంటర్న్షిప్ అనుకోవచ్చు. మీకు ఇంటర్న్షిప్ తర్వాత మీ లైఫే మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో అంటే ఇది ఒక సమ్మర్ ఇంటర్న్షిప్లా అనుకోవచ్చు గూగుల్లో. మీరు చూసినట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు, ఇది ఒక 10-12 week పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. గూగుల్ ప్రాజెక్ట్స్ని అర్థం చేసుకునే ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది వాళ్ళతో కలిసి వర్క్ చేయడం. ఇది మెయిన్గా ద ఇంజనీరింగ్ రోల్, డెవలప్మెంట్ రిలేటెడ్ రోల్. సో మ్యాక్సిమం వాళ్ళు మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అంటే మీకు కొంచెం కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అవి మాత్రమే వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఇక్కడ క్వాలిఫికేషన్స్ మీరు చూడొచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ విత్ 1 or more ప్రోగ్రామ్, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఏదైనా కూడా పర్లేదు అన్నారు. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూనిక్స్ ఆర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్స్ తెలిస్తే మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ విత్ DSA ఆన్ సాఫ్ట్వేర్ డిజైన్, ఈ జాబ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా అవి కాకుండా ఇంకొక మెయిన్ టెక్ అప్డేట్ ఏంటంటే, లింక్డ్ ఇన్ రీసెంట్గా AI ఫ్యూచర్స్ని కొన్నింటిని లాంచ్ చేసింది. ఈ AI ఫ్యూచర్స్ మీకు జాబ్ సెర్చ్కి ఆర్ ఇంటర్న్షిప్ సెర్చ్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇవి రిలీజ్ అవ్వలేదు, బట్ లింక్డ్ఇన్ అయితే అనౌన్స్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ కన్వర్జేషనల్ స్టైల్లో సెర్చ్ చేయొచ్చు లింక్డ్ఇన్లో. అంటే లెట్ సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు రిమోట్ రోల్ కోసం చూస్తున్నారు, మీరు లింక్డ్ఇన్ AIతో మీరు చాట్ చేయొచ్చు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ విత్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ మై స్కిల్ సెట్ ఆన్ ది సో అండ్ సో, అలా రాస్తే మీకు మ్యాచ్ అయ్యేవి సపరేట్గా వస్తాయి. ఆర్ మీరు ఇంకా కూడా చెప్పొచ్చు, నేను రిమోట్ లొకేషన్ చూస్తున్నా ఇలా కానీ, అంటే ఫిల్టర్స్ పెట్టి అలా సెర్చ్ చేయడం కన్నా ఎలా అయితే మనం ChatGPT లాంటి టూల్స్తో కన్వర్జేషన్ చేస్తామో అలాగే మీరు లింక్డ్ఇన్ AIతో కూడా కన్వర్జేషన్ చేసి మీ జాబ్స్ అయితే మీరు సెర్చ్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ లాంచ్ అయితే జాబ్ సీకర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మెయిన్గా అంటే జాబ్ సీకర్స్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, కరెక్ట్ జాబ్స్కి అప్లై చేయలేకపోవడం. రాంగ్ జాబ్స్కి అప్లై చేసి వెయిట్ చేస్తూ ఉంటారు మంత్స్ కూడా, బట్ మీకు రావు. అదే మీరు రైట్ జాబ్స్కి, స్కిల్ సెట్తో మ్యాచ్ అయ్యే జాబ్స్ కానీ మీరు అప్లై చేయగలిగితే మీకు రిప్లై వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లింక్డ్ఇన్ AI అల్గోరిథం మనకైతే ఆ డిఫరెన్స్ని తీసుకురాబోతుంది. సో దీనికోసం నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. మళ్ళీ ఒకసారి అది కానీ లింక్డ్ఇన్లోకి అందుబాటులో వస్తే నేను మళ్ళీ కూడా మీకు అప్డేట్ చేస్తాను వీడియో ద్వారా. సో ఈ 3 అప్డేట్స్ అయితే ఈ రోజుకైతే ఉన్నాయి. మీరు జాబ్స్ కోసం చూస్తున్న, మీ స్టూడెంట్స్ అయినా, ఆర్ ఈవెన్ మీ కెరీర్కి ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకున్నా కూడా ఈ లింక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి, అప్లై చేయడానికి ట్రై చేయండి. మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అండ్ కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.